హలో అండ్ వెల్కమ్ టు సాక్షి పొలిటికల్ స్పైస్. టీడీపీతో పొత్తు కోసం బీజేపీని బ్రతిమిలాడాను, కాళ్ళు పట్టుకున్నాను, ఎంత వేడుకున్నానో, ఎన్ని చీవాట్లు తిన్నానో నాకే తెలీదు, మీ ఎవరికీ అసలు తెలీదు అని పవన్ కళ్యాణ్ అన్నారు. అంటే ఇంత ఉద్వేగభరితంగా చేసిన డైలాగ్ తర్వాత మరి టీడీపీ బీజేపీ జనసేన పొత్తు ఖరారైనట్లేనా? మోదీ అమిత్ షా ఆశీస్సులు మరి చంద్రబాబుకు ఉన్నట్ట? మరి ఇటువంటి పరిస్థితుల్లో సిద్ధం అని విజృంభిస్తున్న అధికార వైసీపీ వ్యూహం ఎలా ఉండబోతోంది? ఈ అంశంపై మాట్లాడబోతున్నాం మనతో పాటు రాజకీయ విశ్లేషకులు, అందరికీ సుపరిచితులు, చింతా రాజశేఖర్ గారు. నమస్కారం సార్. నమస్తే మేడం. సడన్గా ఒక కింగ్ మేకర్ లాగా తన పాత్రని అన్వయించుకుని అందరికీ చెప్పడం పవన్ కళ్యాణ్ గారు, దీని వెనక ఉండే కారణం ఏంటండి? మీరు చెప్పిన డైలాగ్ ఏంటంటే, బీజేపీని తెలుగుదేశంతో పొత్తు కోపించడానికి ఎన్ని చీవాట్లు తిన్నానో, చేతులు పట్టుకొని వేడుకున్నాను. దిస్ అగైన్ ఎస్టాబ్లిషెస్, అంటే మళ్ళీ ఒకసారి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బినామీ అని ఇది మరోసారి రుజువు చేసింది. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వండి అని వేడుకోలా, పోలవరం ప్రాజెక్టుకి నిధులు ఇవ్వండి అని వేడుకోలా, మాకు రైల్వే జోన్ ఇవ్వండి అని వేడుకోలా, ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేయదు అని వేడుకోలా, మాకు ఓడరేవులకు డబ్బులు ఇవ్వండి అని వేడుకోలా, వెనుకబడిన జిల్లాలకి నిధులు ఇవ్వమని వేడుకోలా, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నాను వేడుకున్నావు అంటే పవన్ కళ్యాణ్ నువ్వు రాజకీయ పార్టీ పెట్టింది చంద్రబాబు నాయుడికి ఊడిగం చేయడానిక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సేవ చేయడానికి? ఇది సూటి ప్రశ్న. ఆవేశం వస్తుంది నాకు. నువ్వు పార్టీ పెట్టింది గాడిదలు కాయటానిక, చంద్రబాబు నాయుడు పార్టీ గాడిదలు కాయటానికి పార్టీ పెట్టావా, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం నువ్వు పార్టీ పెట్టావా? సిగ్గుందా అసలు? చేతులు పట్టుకొని టీడీపీతో పొత్తు పెట్టుకోవడం కోసం నువ్వు వేడుకోవడం ఏంటి? నువ్వు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పోరాడితే నీకే జనాలు ఓడలేస్తారు, నిన్నే ఆదరిస్తారు. ఆ మాట చెప్పుంటే ప్రత్యేక హోదా కోసం కాళ్ళ వేళ్ళ బతిమిలాడాను, వేడుకున్నాను, చీవాట్లు తిన్నాను అని చెప్తే ప్రజలు ఓట్లేస్తారు. అంతేగాని ఒక పార్టీతో పొత్తుని ఖరారు చేయడానికి ఇది రాజకీయాల్లో దీన్ని ఏమంటారు? బ్రోకరిజం అంటారు. అంటే అంటే ఇంకా పచ్చిగా మాట్లాడలేను కెమెరా ముందు. అంటే మీరు పార్టీ పెట్టింది చంద్రబాబు నాయుడు కోసమా, ప్రజల కోసమా? చాలాసార్లు చాలా సందర్భాల్లో నేను చెప్పాను, నేను ఈయనది పార్టీ కాదు, ఈయన కేవలం బినామీ అని. ఇది అగైన్ మళ్ళీ దాన్ని రుజువు చేస్తుంది పదే పదే, నేను చంద్రబాబు నాయుడు బినామీ, నేను చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్ళు తాగే ఒక పాలేరుని అని చెప్పుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఏనాడు వెళ్ళి మాట్లాడలేదు. ఇది చాలా మౌలిక కీలక ప్రశ్న రాజశేఖర్ గారు. కానీ అంత ఆరితేరిన రెండు పార్టీలు, ఆరితేరిన ఎందుకంటున్నామంటే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఒక ఇండియా లాంటి ఒక మహా కూటమికి ఒక ప్రధాన పార్టీ అయిన బీజేపీ ఒకవైపు, మరోవైపు రాష్ట్ర రాజకీయాల్లో ఒక దాదాపు 40 ఏళ్ల ఇండస్ట్రీ ఉన్న చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరికీ మధ్య ఏ రాజకీయ అనుభవం లేని, అసెంబ్లీలో అడుగు కూడా పెట్టని, అన్ని చోట్ల అన్ని డిపాజిట్లు కోల్పోయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సయోధ్య కుదుర్చాల్సిన పని అంటే అది వాళ్ళిద్దరి లోపమా నిజంగా, లేకపోతే ఈయన చెప్పుకోవడంలో అలా ఉందా? ఇక్కడ చాలామంది ఆంధ్రప్రదేశ్లో ఇంకే ఉంది, భారతీయ జనతా పార్టీతో పొత్తు వచ్చేసింది, తెలుగుదేశం బీజేపీ టీడీపీ పోటీ చేసేస్తున్నారు, ఇంకేమైపోయింది, మేము గెలిచేసామంటున్నారు. ఇక్కడ విషయము గెలుపు కోసం కాదు పొత్తు పెట్టుకునేది. నేను ఒక 15 రోజుల క్రితమే చెప్పాను, తెలుగుదేశం బీజేపీతో పొత్తు కోసం తహతహలాడుతుంది, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు గెలవటం కోసం కాదు. చంద్రబాబు నాయుడు సైకలాజికల్గా ఫిక్స్ అయిపోయాడు, నేను మళ్ళీ బొక్క ఊర్లా పడుతున్నానని. తెలుగుదేశం క్యాడర్ కూడా ఫిక్స్ అయిపోయింది, లోకేష్ కూడా ఫిక్స్ అయిపోయాడు, పవన్ కళ్యాణ్ కూడా ఫిక్స్ అయిపోయాడు. వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు 125+ కొడుతున్నారు, మినిమం 125, ఎనీథింగ్ ఇస్ మోర్ దెన్ 125. అంటే ఇది మీ అంచనానా లేకపోతే మీరు గ్రౌండ్లో ఉండి తెలుసుకున్న విషయం? నేను ఒక లాస్ట్ వీక్ అంతా నేను ఆంధ్రాలో వెళ్ళి వచ్చాను, కృష్ణా, గుంటూరు. ఏ ప్రాతిపదికన చెప్తున్నారంటే ఎవరెవరు మీరు అంత నిర్ధారణగా వైసీపీకి మళ్ళీ అవకాశం ఇస్తారని మీరు ప్రజలు చెప్తున్నారు? లేదు, వీళ్ళు ఎంత బూస్టప్ చేసినా ఇక్కడ ప్రజలు లేదు. మెయిన్గా చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకునేది ఏంటంటే, ఎన్నికల తర్వాత జరగబోయే అంశాలు ఆయన కళ్ళకు కట్టినట్టు కనపడుతున్నాయి. ఏం జరగబోతున్నాయి? మళ్ళీ కేసులు, జైలుకి వెళ్ళక తప్పదు. కాబట్టి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకొని ఎంపీగా పోటీ చేసి కేంద్ర మంత్రి పదవి తీసుకుంటే, ఇప్పుడు రఘురామకృష్ణ రాజుకున్నట్టు ఆయనకు ఒక ఇమ్యూనిటీ ఉంటుంది. ఇమ్యూనిటీ ఉంటే ఆ 5 సంవత్సరాలు ఎలాగోలా ఒక్కసారి గనక కేంద్ర మంత్రి పదవి వచ్చినా రాకపోయినా ఎంపీ అయితే చాలు, ఎమ్మెల్యే అయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చుక్కలు చూపిస్తారు. రఘురామకృష్ణ రాజు గారు 5 సంవత్సరాల నుంచి వైసీపీ మీద ఎన్ని కారు కూతలు కూసినా కానీ ఆయన సేఫ్గా ఉన్నది, ఎందుకంటే ఆయనకున్న ఇమ్యూనిటీ. చంద్రబాబు నాయుడు చూశాడు,
బీజేపీతో పొత్తు పెట్టుకుంటే తప్ప నాకు కేంద్ర మంత్రిలో పదవి రాదు. సో కేంద్ర మంత్రివర్గంలో పదవి రావాలంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవాలి. ఓడిపోయినా పర్వాలేదు, ఆంధ్రప్రదేశ్లో ఓడిపోయినా పర్వాలేదు, నేను కేంద్ర మంత్రిని అయితే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్న కేసుల వెలువల నుంచి నేను తప్పించుకోలేను. కాబట్టి ఓడిపోయే ముందే ఇమ్యూనిటీ తెచ్చుకుంటే, అదే దాని ఏమంటారు, అరెస్ట్ అయ్యే ముందే బెయిల్ తెచ్చుకున్నట్టు, అరెస్ట్ అయ్యి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నట్టు అని మీరు అంచనా వేస్తున్నారు. నేను 15 రోజుల క్రితమే చెప్పాను. ఎందుకంటే ఇక్కడ మీరు లాజికల్ గా చూస్తే కూడా ఒక గొప్ప ఓటు బ్యాంక్ బీజేపీకి లేదన్నది మనకు తెలుసు. ఎంత పాయింట్ రాష్ట్రం ఇప్పుడు ఎంత పెరిగిందేమన్నా మీ దృష్టిలో? 1.5 అంతకంటే అవ్వదు. మరి ఆ ఓటు షేరు, మరోవైపు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఓటు షేర్ ఏమిటి, అండ్ టీడీపీకి ఉండే ఓటు షేర్ ఏమిటి, అంటే వాళ్ళతో పొత్తు అంత డెస్పరేట్గా ఉండడం అన్నది దాని వెనుక ఆంతర్యం. అది కూడా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు డెస్పరేట్గా ఉన్నారు? ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే, అంటే టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకో 10-15 సీట్లు ఎక్కువే వస్తాయి ఆ ట్రయాంగులర్ పొత్తు వలన. ఎందుకు ఎలాగా అంటే బీజేపీ మైనార్టీ ఓటు బ్యాంక్ వ్యతిరేకంగా ఉంది, ప్రత్యేక హోదా ఇవ్వలేదని ఆగ్రహం ప్రజల్లో ఉంది. పోయినసారి ఎందుకు అంత ఘోరంగా ఓడిచ్చారు? ప్రత్యేక హోదా ఇస్తానని ఇవ్వలేదు వాళ్ళు. ఈరోజు ఏమి ఇవ్వట్లేదు కదా, వాళ్ళు ఇచ్చేసామని ఏమి చెప్పట్లేదు కదా. అక్కడ భారతీయ జనతా పార్టీ పట్ల ఉన్న వ్యతిరేకత అది ఇంకా కాంపౌండ్ అయ్యి ఇంకా పెరుగుతుందే తప్ప దాన్ని ఈజ్ చేసే మెజర్స్ బీజేపీ తీసుకోలేదు. దానికి మళ్ళీ మైనారిటీ ఫ్యాక్టర్, ముస్లిం అండ్ క్రిస్టియన్ మైనారిటీ దేవంట వాళ్ళు బీజేపీ ఓటు వేయరు, మళ్ళీ మీకు ప్రత్యేక హోదా ఆగ్రహం ఉంది. సో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఇంకా ఘోరమైన పరాజయం. 151 కంటే ఎక్కువ వచ్చిన ఆశ్చర్యం లేదు అని వాళ్ళకి తెలిసినప్పటికీ నేను మళ్ళీ తర్వాత ఓడిపోయిన తర్వాత జైలుకి వెళ్లకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అంటే ముందు నుంచి అన్ని సిద్ధం చేసుకుని కేంద్ర మంత్రి పదవి కూడా తీసుకుంటే, లేదా కేంద్రం ఇప్పుడు మీకు దానికి కుప్పంలో నేను పోటీ చేయను ఒక ఫీలర్ వదిలేరు ఆవిడ భువనేశ్వర్ గారు, అంటే ఆవిడ పోటీ చేయబోతున్నట్టు అంటే జస్ట్ రియాక్షన్ ఎలా ఉంటుంది టెస్ట్ చేద్దామని, టెస్టింగ్ ది వాటర్స్. ఆయన చంద్రబాబు నాయుడు గారు రెస్ట్ తీసుకోవాలంటే కూడా ఆంతర్యం ఏంటి కూడా అంటే లోక్సభ లేదా రాజ్యసభ పదవి. రాజ్యసభ పదవి అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ దిక్కు లేదు. ఇప్పుడు అయిపోయిన ఎన్నికలు 2026 వరకు ఏదో ఒక పవర్ఫుల్ పోస్ట్లో ఉంటేనే లాగించవచ్చు. సో లోక్సభలో ఇక్కడ నుంచో పోటీ చేయాలి, హిందూపురం నుంచి పోటీ చేసి. మరి ఆవిడ బరిలోకి దిగడం ప్రత్యక్షంగా కుప్పం ఎమ్మెల్యేగా ఉండాలిగా, కుప్పం సీటు కూడా గెలవలేకపోయారు. కుప్పం లోకేష్ గారికి ఇవ్వచ్చు కదా అదే కుప్పంని. లోకేష్ చంద్రబాబు నాయుడు పోటీ చేస్తేనే అక్కడ డౌట్, లోకేష్ పోటీ చేస్తే అసలు ఇంకా మీరు ఖరారు చేసుకోవచ్చు ఓటమి. భువనేశ్వర్ గారు పోటీ చేస్తే ఏమో కొద్దిగా సరే సత్యమని కొద్దిగా ఏమైనా అవకాశం ఉంది. కానీ ఒకటి, ఈ పచ్చపత్రికలు భువనేశ్వరి గారిని అలాగే బ్రాహ్మణి గారిని ఎంతో పెద్ద ఇంటెలిజెన్స్, పెద్ద వక్తలు, ఒరేటర్స్, ఎన్టీ రామారావు సద్గుణాలన్నీ పుణికిపుచ్చుకున్నారు బ్రాహ్మణి గారు అని టీవీలో రాసిందంతా చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళగానే వాళ్ళ భాష, వాళ్ళ పరిజ్ఞానం మొత్తం పటామచ్చలైపోయింది, ఆ భ్రమలన్నీ తొలగిపోయినాయి. సో ఇదేంటంటే ఒక కుక్కంలో ఉంచిన పట్టుపురుగులాగా ఒక భ్రమలు కల్పించారు నారా కుటుంబం అండ్ నందమూరి కుటుంబం. నందమూరి కుటుంబంలో మీరు అతను చైతన్య కృష్ణ చూస్తే సార్ పాపం. సో నారా నందమూరి కుటుంబాలలో ఎవరైనా సరే ఆణిముత్యం వజ్రం ఎవరైనా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే. అది ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఆయన కాళ్ళు పట్టుకుని రండి మా తెలుగుదేశం పార్టీకి సారథ్యం వహించండి అని తెలుగుదేశం బతిమాలే రోజులు. అది తప్ప వేరే గత్యంతరం లేదు. రైట్. ఇక్కడ అంటే మీరు అన్న పాయింట్, కానీ ఇక్కడ ఇంకా అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళిద్దరి పొత్తు ఉండాలి అని పవన్ కళ్యాణ్ గారు ఇనిషియేటివ్ తీసుకోవడం అన్నది అది చంద్రబాబు నాయుడు గారు చెప్పి నేను చెప్పలేని అడగలేను నువ్వు అడుగు అని అంటారా? అంటే ఐఎమ్ ట్రయింగ్ టు విజువలైజ్. ఇప్పుడు ఇద్దరు పెద్ద తలకాయలు ఉన్నప్పుడు, ఒక దాదాపు పెద్ద తలకాయ కానీ ఒక చిన్న తలకాయ ఉన్నప్పుడు మీడియేటర్గా ఎందుకు ఇలా పెట్టి ఉంటారని ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యూ సార్. నేను ఒక ఈమెయిల్ పంపించాను జనసేన పార్టీ 18th April 2023 అనుకుంటా. అమరావతిలో లక్షల కోట్ల అవినీతి జరిగింది, జనాలు రాజకీయ పార్టీలు పరస్పరం ఆరోపించుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా అవినీతి కేసులు ఉన్నాయి, దో అది సబ్జెక్ట్ టు కోర్టు జడ్జిమెంట్ అయినప్పటికీ అవినీతి పడడం అనే మరక బలంగా వేయగలవేయడంలో తెలుగుదేశం మీడియా అండ్ తెలుగుదేశం పార్టీ సక్సెస్ఫుల్ అయ్యారు. చంద్రబాబు నాయుడు అంతకంటే 10 రెట్లు పెద్ద అవినీతి చేశాడు, ఇదిగో ఆధారాలు అని వాళ్ళ పార్టీకి ఒక ఈమెయిల్ పంపించడం జరిగింది. ఈమెయిల్ పంపిస్తే చంద్రబాబు నాయుడు అది మొత్తం పవన్ కళ్యాణ్ మొత్తం అది స్టడీ చేసి
దాన్ని బయటపెట్టింటే ఆయన దగ్గర ఒక ఆప్షన్ ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆల్రెడీ అవినీతి కేసులు ఉన్నాయి, ఇదిగోండి చంద్రబాబు నాయుడు అమరావతిలో చేసిన అవినీతి ఇది, నేను స్వచ్ఛంగా ఉన్నాను, నేను క్లీన్ కాబట్టి నాకు అవకాశం ఇవ్వండి అని ఏడాది నుంచి అతను అడిగినట్టయితే ఈ పాటికి కొద్దో గొప్ప హోల్డ్ వచ్చేది, హోల్డ్ వచ్చేది ఒక లాజికల్ ప్రజెంటేషన్. అవును, దానికి వాళ్ళ పార్టీ జనరల్ సెక్రటరీ బోలిశెట్టి సత్యారే రిప్లై ఇచ్చారు. ఆయన కూడా పార్టీతో పాటు ఆయన కూడా నేను ఇద్దరికి కలిపి పంపించాను, మేము దీన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు అని. అంటే డెఫినెట్గా లోపల చర్చ జరిగింది, అది బహిర్గతం చేస్తే పవన్ కళ్యాణ్కి మెడకి ఏమన్నా ఉచ్చు బిగుస్తుందా, అమరావతి అవినీతిలో పవన్ కళ్యాణ్ కూడా తోడు దొంగ అనేది క్వశ్చన్ అక్కడి నుంచి అలట. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టంగానే ఆయన ఓహో ఇప్పుడు అర్థమైంది, మీరు అండం ఏంటంటే ఏ కేసులు అయితే తర్వాత చుట్టుకుంటాయా అని ఆందోళన పడి ఆంటిసిపేటరీ పొత్తు పెట్టుకుంటున్నారో అది జనసేనకు కూడా వర్తించవచ్చు, రేపు పవన్ కళ్యాణ్ గారికి కూడా వర్తించవచ్చు. లేకపోతే రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు, నీ పార్టీ ప్రయోజనాల కోసం కాదు, భారతీయ జనతా పార్టీ ప్రయోజనాల కోసం కాదు, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని నువ్వు కాళ్ళు వేళ్ళు ఎందుకు పట్టుకుంటున్నావు నువ్వు? మీరేమో గన్నవరం ఎయిర్పోర్ట్లో ఆయన చెప్తాడు నాదెండ్ల మనోహర్, చంద్రబాబు నాయుడు అరెస్ట్కి సంఘీభావం తెలపడానికి పవన్ కళ్యాణ్ వస్తుంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ కానివ్వకుండా ఆపేశారు అని. ఫ్లైట్ టేక్ ఆఫ్ కానివ్వకుండా ఆపేస్తే రోడ్డు మార్గాన వచ్చి రోడ్డు మార్గాన మీకు ఎంట్రీ లేదంటే రోడ్డు మీద పడి దొర్లాడాడు. అంత డెస్పరేషన్ ఎందుకు? అమరావతి ఏకైక రాజధాని కాదు, మూడు రాజధానులు అంటే పవన్ కళ్యాణ్ అమరావతి వెళ్ళి చేసిన విన్యాసాలు ఒకసారి గుర్తు చేసుకోండి. కంచెలు దూకాడు, తల ఎగరేశాడు, జుట్టు ఎగరేశాడు, పోలీసుల మీద చిందిరేశాడు, ఏదో స్టాక్ మార్కెట్లో మొత్తం యావదాస్తి కోల్పోయిన వాళ్ళగా ఆ వ్యవహార శైలి ఏంటి? ఇవన్నీ మీరు డాట్స్ కనెక్ట్ చేసుకుంటే అంత కనెక్ట్ కూడా చేయక్కర్లేదు సార్, కనిపి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మరి ఇంకేంటంటే ప్రత్యేకంగా, కానీ ఇక్కడ ఏంటంటే మీరు అన్నది అఫ్కోర్స్ దీని సంకల్పం ఏమిటి అంటే అఫ్కోర్స్ గెలుపు కోసం అందరం కలవాలి అని వాళ్ళు కనుక చెప్తే ఒంటరిగా వెళితే వీళ్ళు గెలవరు అని యాక్సెప్ట్ చేసేసినట్టే. కాబట్టి దానికంటే ఎక్కువ పెద్ద బిగ్గర్ రీజన్ ఏమిటంటే అంటే ఇంతమంది కలిస్తే కానీ ఒక అధికార పార్టీని ఓడించలేమని ఒప్పుకున్నట్టే కదా ముగ్గురు కలిసి. అది మీరు కామన్ ప్రిన్సిపల్ చెప్తున్నారు, కామన్ ప్రిన్సిపల్. కానీ ఇక్కడ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఇంకా ఘోరమైన ఓటం ఉంటుంది. అది అయినప్పటికీ ఎందుకు పెట్టుకుంటున్నారంటే మా మెడ మీద ఉరితాడు వేలాడుతుంది కాబట్టి దాని నుంచి ఆ ఊరి నుంచి మమ్మల్ని తప్పించండి. చంద్రబాబు నాయుడు మెడకి ఉరి బిగుసుకుందంటే ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ మెడ కూడా ఉరి బిగుసుకుంటుంది. కాబట్టి కాళ్ళు కాదు చేతులు అని, ఈ చేతులు కాదు కాళ్ళు అనుకోండి అని పట్టుకుని చీవాట్లు తిని అన్న సరే పొత్తుగా ఒప్పించాడు అది. అండ్ ఫైనలీ సార్, అంటే ఆబ్వియస్లీ ఈ టాపిక్ కొనసాగిస్తూ ఇప్పుడు వీళ్ళ ముగ్గురు సీట్ల పంపకం అన్నది అది ఎప్పటికి ఖరారు అవుతుంది, ఎలా ఉండబోతోంది ఈక్వేషన్, పవర్ ఈక్వేషన్స్, ఈ పెద్ద తలకాయలన్నిటి మధ్య పాపం లోకేష్ గారు ఏం చేస్తారు? ఇప్పుడు మీరు ఓటమి ఖరారు అయిపోయింది, వాళ్ళు సైకలాజికల్గా డిసైడ్ అయిపోయారని చెప్తున్నాను నేను. వాళ్ళకి గెలుపు అసలు సమస్యే కాదు, బీజేపీ ఎన్ని అడిగితే అన్ని ఇస్తారు వాళ్ళు, గెలుపు అసలు సమస్యే కాదు వాళ్ళకి. కానీ తెలిసి తెలిసి బీజేపీకి ఒక అవగాహన ఉంటుంది కదా, మార్కెట్ అండర్స్టాండింగ్ అంటాం. అవును, ఇప్పుడు ఏంటంటే ఏముంది ఏం పలుకుతుంది మనకి అని. వాళ్ళకి లేదు, వాళ్ళ దమ్మిడి కూడా చేయరు వాళ్ళు, కానీ రూపాయి అడుగుతారు. దమ్మిడి కూడా చేయనంటే అక్కడ డిస్ప్రెషన్ అట్లా ఉంది, నన్ను ఎలాగైనా సార్, నన్ను కేసులోంచి జగన్మోహన్ రెడ్డి నన్ను జైల్లో వేసేస్తాడు సార్ నేను ఓడిపోతే, నన్ను ఎలాగైనా సరే బయటేయండి సార్, పొత్తు పెట్టుకోండి, నన్ను ఎంపీ చేయండి, నేను ఎంపీగా పోటీ చేస్తాను, నాకు ఒక ఇమ్యూనిటీ ఉంటుంది, లేకపోతే ఏదైనా ఒకటి ఇవ్వండి, నా కేంద్ర మంత్రి పదవి ఇవ్వండి లేకపోతే అని. అయితే పొత్తు ఉన్నా సరే, ఇప్పుడు మీకు మీ ప్లేట్లో ఫుల్గా భోజనం ఉంది, మీరు అన్ని పంచపక్ష ప్రమాణాలు మీ ముందర ఉన్నప్పుడు మీకు పక్కన ఎవరు ఏం తింటే పప్పన్న ఉంటే మీకు ఎందుకు పెద్ద ఆసక్తి ఉండదు? కరెక్ట్. మీ ప్లేట్లో లేనిది మీకు అవసరమైనది ఇంకో పక్క ప్లేట్లో ఏదైనా ఉంటే దాని వైపు చూస్తారు, కానీ మీ ప్లేట్లో ఉన్న పదార్థాలన్నీ దానికంటే తక్కువే ఇంకో పక్క ప్లేట్ ఉంటే ఆ పక్క ఆ ప్లేట్ వంక చూడరు మీరు. సో చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే గెలిస్తే మూడో నాలుగో ఎంపీ సీట్లు గెలిచిన ఇద్దరు కలిసి ఆ ఎంపీ సీట్లు భారతీయ జనతా పార్టీకి అవసరం లేదు, లోక్సభలో 340 సీట్లు దాటే ఈసారి ఫలితాలు వస్తాయని చెప్పేసి ఎన్డీఏ కూటమికి మనకు సమాచారం అందుతుంది, పెట్టుకున్నారు వాళ్ళు. సో వాళ్ళకి లోక్సభలో అవసరం లేదు,
చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోక్సభలో గేట్ కూడా లోక్సభలో ఉన్నా కానీ రాజ్యసభ గేట్ కూడా తగలడానికి అవసరం లేదు. రాజ్యసభలో దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు సారించడానికి వాళ్ళకి ఏమన్నా ఏమి లేదు మేడం. రాజ్యసభలో వాళ్ళకి సభ్యులు కావాలి. రాజ్యసభలో సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అవును. సో జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ దగ్గరికి వెళ్ళి కాళ్ళ వెళ్ళ ఏం పడరు, ఇలా చేతులు కట్టుకు కూర్చుంటారు. విజయసాయిరెడ్డిజీ మా ఈ ఒక బిల్లు పాస్ కావాలి, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మాట చెప్పండి, మోడీ గారు చెప్పారని అమిత్ షా గారు చెప్పారని అంటే నేను కన్వే చేస్తాను సార్. బీజేపీకి జగన్మోహన్ రెడ్డి గారి అవసరం ఉంది, కానీ మీరు లోక్సభలో 25 సీట్లు గెలుచుకున్నా కానీ మీ అవసరం లేదు వాళ్ళకి. 2026 వరకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 11/11 అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీ స్థానాలన్నీ ఆయనవే. సో అవసరం ఏదన్నా ఉందంటే నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, జగన్మోహన్ రెడ్డి గారితో ఉంది, కానీ పవన్ కళ్యాణ్తో కానీ చంద్రబాబు నాయుడుతో కానీ వీసం ఎత్తు లేదు. వీళ్ళిద్దరికి బీజేపీ అవసరం ఎందుకయ్యా అంటే రేపొద్దున్న ఓడిపోతే మా మీద వచ్చే కేసులు పెట్టుకుంటున్నారు. అదే ఆ కేసుల కోసమే వీళ్ళు కాదు, వాళ్ళు భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో క్యాడరే లేదు. చంద్రబాబు నాయుడు ఎలాగో అస్తమిస్తున్న సూర్యుడు, ఐ మీన్ పార్టీ, తెలుగుదేశం పార్టీ అస్తమిస్తున్న సూర్యుడు లాంటి పార్టీ. సో అక్కడ మనం ఆ వాక్యూమ్ని 2029లో ఈ క్యాడర్ మొత్తం లాక్కోవడానికి ఒక వల వేసి పెడతాం, విలీనం టైప్ కాన్సెప్ట్లో ఏమన్నా అని. రైట్. అయితే సీట్ల పంపకం దాదాపు ఇంకా అతి త్వరలో నోటిఫికేషన్ రాబోతోంది. ఆ తర్వాత ఇంకా హోరా హోరీ ఉండబోతోంది ఫీల్డ్. హోరా హోరీ అంటే జగన్మోహన్ రెడ్డి సెంచరీ క్రాస్ చేసిన బ్యాట్స్మెన్, సెంచరీ నాట్అవుట్. వచ్చే అడవి నుంచి వచ్చేవాళ్ళు జీరో నుంచి స్టార్ట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి కౌంట్ స్టార్ట్స్ ఫ్రమ్ 100, చంద్రబాబు నాయుడు కౌంట్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. ఆ ఉన్న 75లో ఎవరెన్ని గెలుచుకుంటారనేది ఇప్పుడు చర్చ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు దానికి జరగాలి. సార్, సిద్ధం సభ చూసిన తర్వాత, అంటే సిద్ధం సభలు జరగకముందు, సరే మామూలుగా ఎన్నికలకు ముందు ఒక అధికార పార్టీ వెళ్ళి వాళ్ళు చేసిన కార్యక్రమాల గురించి మాట్లాడడం సర్వసాధారణం అనుకున్నారు. సిద్ధం సభలకి వచ్చిన రెస్పాన్స్ చూశాక మీకేమనిపించింది? గుండెలు మీరు భీమిలీ సభ, దిస్ ఇస్ జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రెంగ్త్ అనేది దానికి తగ్గట్టు కనపడేది. దెందులూరు చూసిన తర్వాత అమ్మా, ఇదేదో మామూలు వరదలాగా కాదు, ఇదేదో తుఫాన్ సంకేతం కనబడుతుంది. రాప్తాడు చూసిన తర్వాత అది సునామీ అని తెలిపింది. దానికి తిరుగు లేదు అసలు. చెప్తున్నాను కదా, జగన్మోహన్ రెడ్డి విల్ స్టార్ట్ హిస్ కౌంట్ ఫ్రమ్ 100 నుంచి లెక్క మొదలు పెడతారు జగన్మోహన్ రెడ్డి గారు. అది ఎంతైనా వెళ్ళొచ్చు, అది ఎంతైనా వెళ్ళొచ్చు. చంద్రబాబు నాయుడు 0 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు. అంటే 100 నుంచి స్టార్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 75 స్థానాల్లో ఎన్ని గెలవాలి అనేది. సో చంద్రబాబు నాయుడు కూడా మిగిలింది 75, దాంట్లో ఎన్ని గెలవాలి. సో అది బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మీరు 151 క్రాస్ చేసిన ఆశ్చర్యం లేదు. అంత దారుణమైన ఫలితాలు ఉండబోతున్నాయి. మీరు అనేది వైసీపీ, అంటే వైసీపీ వీళ్ళు 151 అంటే వాళ్ళు వైసీపీకి కదా. 151 ఇప్పుడున్న 151 కూడా క్రాస్ అయితే కూడా ఆశ్చర్యం లేదు. బీజేపీతో టీడీపీ జనసేన జతకట్టే, ఎందుకంటే మైనారిటీ ఓటు 6-7% ఉంది, ఎస్సీ ఓటు, క్రిస్టియన్ ఓటు ఉంది, ప్రత్యేక హోదా ఇవ్వలేదని బీజేపీ మీద ఆగ్రహం ఉంది. ఈ మూడు యాడ్ అయితే రైట్, మీరు జగన్మోహన్ రెడ్డి గారు అసలు బూత్ ఏజెంట్లు కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంతే. చాలా అయితే సుస్పష్టంగా 2 నెలల్లో పరిస్థితులు, అంటే ఒక పాయింట్ వరకు వేచి చూద్దాం ఎవరికి ఎన్ని ఎలా ఉండబోతోంది, రాజకీయ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి అని అనుకున్న పరిస్థితి నుంచి ఇప్పుడు ఒక స్పష్టమైన ప్రీ డిసైడెడ్ తీర్పు కనిపిస్తోంది వాతావరణం అంటారు. చెప్తున్నాను కదా నేను, ఐ థింక్ 1 మంత్ బ్యాక్ మనం ఒకటి చెప్పాము, జగన్మోహన్ రెడ్డి హాజ్ ఆల్రెడీ 100 ఎలక్షన్ అని చెప్పాను నేను ఆల్రెడీ. అది 88 దాటి ఎంత దూరం వెళ్తారా అనేది అప్పుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు 100 దాటి ఎంత దూరం వెళ్తారా అని చెప్తున్నాను. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే 125 దాటి ఎంత దూరం వెళ్తారా అనిపించుకోవాలి. రైట్. చింతరాజశేఖర్ గారు, మీరు ఫీల్డ్లో ఉండి గమనిస్తున్నారు కాబట్టి మీరు చాలా సుస్పష్టమైన లాజికల్ రేషనల్ ప్రశ్నలు వేశారు ఇవాళ. ధన్యవాదాలు మీ విశ్లేషణ అందించినందుకు. థ్యాంక్ యూ. నమస్కారం. నమస్తే.